ఉద్యమ ప్రస్థానంలో రాజీనామా అస్త్రాలు ప్రయోగించిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మీడియాపై అటాక్ చేసిన చరిత్రే ఉంది కానీ ఆయన నోట మొట్టమొదటిసారిగా ఆ మాటలు రావటం రాష్ట్ర ప్రజల్ని విస్మయపరిచింది ఆరేళ్లుగా సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తప్పిదాలను ఎత్తి చూపినప్పుడల్లా ఎదురుదాడికి దిగిన సందర్భాలే ఎక్కువ అసెంబ్లీ సాక్షిగా కూడా తానా మాటలు అనలేదని స్పష్టం చేశారు తప్ప ఆయన ఏనాడు కూడా తొందరపడిన దాఖలాలు లేదు మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు జర్నలిస్టులని ప్రూఫ్ ఉందా అంటూ ప్రశ్నించారు బహిరంగ సభల్లో కూడా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెడుతూ విమర్శనాస్త్రాలను సంధించిన సందర్భాలే ఉన్నాయి కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీల ఆరోపణలకు సంజాయిసి ఇచ్చుకోలేదు బీజేపీని టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ అటాక్ చేశారు తన మాటల తూటాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెడుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల్ని డైలమాలో పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి పరిస్థితులకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించటం గమనార్హం జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీ నాయకులకు ఛాలెంజ్ విసిరారు పెన్షన్లలో కేంద్రం ఇస్తున్న బోటాబోటీ సాయమేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గోరంత సాయాన్ని కొన్నత్తగా బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు కేంద్రం తాను చెప్తున్న గుణాంకాల కన్నా ఎక్కువగా డబ్బు పింఛన్లలో రూపంలో సాయం అందిస్తే వెంటనే రాజీనామా చేస్తారని ప్రకటించడం విశేషం ఇప్పటి వరకు కేసీఆర్ నోట ఎదురుదాడికి దిగినట్టుగా మాటలు విన్నామే తప్ప డిఫెన్స్లో పడ్డట్టుగా ఏనాడూ ప్రకటనలు రాలేదు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుండి అయితే ఇలాంటి మాటలు ఆయన నోట రాలేదని చెప్పాలి కేసీఆర్ ప్రసంగం తెలంగాణ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోందని దీని ప్రభావం వల్లే గెలుపు ఓటములు ఉంటాయని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తుంటారు ప్రతిపక్షాలపై ఆయన వ్యంగ్యంతో కూడిన చలొక్తులతో ఓటర్లను కట్టిపడేసే రీతిలో సాగేది కానీ కేసీఆర్ కొడకండ్లలో రాజీనామా చేస్తారని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆరేళ్లలో ఏనాడు వినిపించని మాట కేసీఆర్ నోట వినిపించడం ఏంటని ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో దుబ్బాక ఓటర్లలో ఆలోచనల్లో కొత్త కోణం ఆవిష్కృతం అని చర్చించుకుంటున్న వారు కూడా లేకపోలేదు కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ముప్పై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మందికి మనం పెన్షన్ ఇస్తే వీళ్ళ కేంద్రం ఇస్తుంది కొందరికి ఎంతమందికి ఆరు లక్షల తొంభై ఐదు వేలు గుడుగుతాం కూడా ఏడు లక్షల మందికి ఇస్తుంది ముప్పై ఎనిమిది లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ఏ ఏడు లక్షల మందికి ఎంత ఇస్తారు మందికి రెండు వందల రూపాయలు ఇస్తారు మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైల్ ఏరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తిపని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ ముప్పై ఎనిమిది లక్షల మందికి ఇస్తాం మనం ఇచ్చేది రెండు వేల ఆయనలో వాళ్ళు కలిపేది రెండు వందల రూపాయలు ఓన్లీ ఏడు లక్షల మందికే మిగిలిన ముప్పై ఒక లక్షకి మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర పది నుంచి పదకొండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం నూట ఐదు కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇస్తాంది పదహారు వందల రూపాయలు మేమే ఇచ్చాను కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చబద్దాలు ఏమో ఇంత ఇంత దిగదారిపోయి బతుకునేందుకు నాకు అర్థం కాదు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతాను మరి చెప్పే దరిద్రుల గత ఏందన్నట్టు ఇట్లుంటే మిరమెత్కారు ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు